నిన్న మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నాగేంద్రబాబు నాగబాబు గారు కూడా పాల్గొన్నారు. అయితే మనం చూసాం 3-4 రోజుల కింద బంజారాహిల్స్ ఒక పబ్ విషయంలో జరిగినటువంటి ఆ ఎపిసోడ్ అంతా, దీని మీద వీళ్ళు స్పందించరా అని చెప్పి నెటిజన్స్ నుంచి కూడా భారీ ఎత్తున డిమాండ్స్ అయితే వినిపించాయి. కానీ ఎక్కడ కూడా దాని మీద పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కూడా స్పందించలేదు. నిన్న ఆ వేదిక మీద నుండి అయితే ఇండైరెక్ట్గా స్పందించే ప్రయత్నం చేశారు. బట్ మాదకద్రవ్యాల మీద ఆంధ్రప్రదేశ్ విషయంలో డైరెక్ట్గానే స్పందించి ప్రభుత్వం మీద విమర్శ చేశారు. ఈ ఎపిసోడ్ మీద స్పందించలేదు కానీ, బట్ ఎందుకు ఇలా మాదకద్రవ్యాల వైపు యువత ఆకర్షితులు అవుతున్నారు, ఎందుకు మాదకద్రవ్యాల వైపు వెళ్తూ ఉన్నారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే, ఈ వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలన వలన ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది. సో ఆ చిరాకు ఆ ఫ్రస్ట్రేషన్ యూత్కి మరి ఏం చేస్తారు, దేనికొక దానికి బానిస అయ్యే పరిస్థితి వస్తుంది, వచ్చే అలా ఒక సోషల్ ఎలిమెంట్గా తయారవుతారు వాళ్ళు. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి, ఉపాధి ఇవ్వలేదు కాబట్టి బ్రతకాలి కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి మాదక ద్రవ్యాల సాగు వైపు కూడా యువత వెళ్తూ ఉన్నారు. అలా వాళ్ళు సాగు వైపు వెళ్ళడానికి కారణం ప్రభుత్వమే, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి మొత్తం ఇది మాదక ద్రవ్యాల రిలేటెడ్ ఏదైతే ఉందో అది ఒక సోషల్ ఎలిమెంట్ అని చెప్పి చెబుతూనే వాళ్ళు అలా తయారవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధ్వంస పాలన, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, తద్వారా యువత పెడదవ పట్టడం, తద్వారా యువత మాదక ద్రవ్యాల వైపు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఇది అత్యంత బాధాకరం అని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి ఇక్కడ దొరికిన వాళ్ళు అయితే ఎవరు కూడా ఉద్యోగాలు ఉపాధి లేక తెల్లవారుజాము వరకు పబ్బులలో వెళ్ళి అలా చేసే ఉంటారు, లేకపోతే ఉద్యోగం లేవని చెప్పి చిరాకులు పోయి ఉంటారు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. మరి ఇంకేమైనా ఉద్యోగ ఉపాధి లేక యువత మాదక ద్రవ్యాల సాగు వైపు వెళ్తూ ఉంటే అది తాగకపోతే వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళ బాగు కోసం వీళ్ళు ఏమైనా కనుక తాగారేమో తెల్లవారుజాము వరకు ఇటువంటి వాళ్ళు అన్న విషయం అయితే తెలియదు నాకైతే.